సార్ నాకు పింఛనీ రావడం లేదు సార్, పింఛనీ కోసం నేను అప్లై చేసుకున్నాను సార్. పింఛనీ కోసం ఏం పేరు ఏం పేరు? అయ్యా సార్. నా వయసు 65 సార్. 5000 సార్ నేను పింఛనీ శాంక్షన్ చేస్తాను. పెద్దవాడి సార్ నా దగ్గర ఎట్లా వస్తా సార్? అంతా ఉంది అది ఎట్లా చేసుకోండి. 200 ఎట్ట సార్? 200 ఎట్ట శాంక్షన్ చేయాలి మేము చెప్పు. సరే మళ్ళీ రాబో పెట్టుకో పెట్టుకో మళ్ళీ రాబో. హాయ్ నా. ఏంటన్నా అంత నీవు చాలా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. ఏమని బ్రదర్? ఇప్పుడు తాగుతూ అమ్మాయిల కంబడి తిరుగుతున్నామని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళ గురించి వదిలిపెట్టావు, నా మీద నీ ఒపీనియన్ చెప్పు ముందు. నువ్వు తాగుతావు అంతేగాని చాలా మంచివని అన్నావు. మరి వాళ్ళందరూ ఎందుకు బ్రో చెడుగా అనుకుంటారు నన్ను? వాళ్ళకు నీ గురించి తెలియదులే అమ్మా. మరి నా గురించి తెలియని వాళ్ళు ఎన్ని అనుకుంటే నాకెందుకు కదారు. మళ్ళీ వచ్చినావా నువ్వు? సర్లే డబ్బులు తెచ్చినావా? డబ్బులు ఇవ్వండి సార్. డబ్బులు లేవు. డబ్బులు ఉంటేనే యారైతే పని జరిగేది. డబ్బులు ఉంటే లేకుంటే వద్దు. పిల్లడికి అమ్మానాయన లేరు. నేనే అన్నీ తెలుస్తాను సార్. మీరు దయచేసి మీరు మంజూరు చేస్తేనే నాకు పిల్లడి చక్కగలుగుతా సార్. నేను అమ్మానాయన చనిపోయారు. యా డబ్బులు అంటే ఎలా లేదంటే వెళ్ళిపోయి నుంచి ఫస్ట్ మించిన అయితే రాదయ్యా. నువ్వు డబ్బులు ఇచ్చినా అయితే అది రాదు రాని నేను అయితే చెప్తున్నా ముందే. నీకు డబ్బులు తీసుకోండి రాండి వెళ్ళిపోండి మీరు ఇక్కడ నుంచి. మీ తండ్రిలా ఇవ్వండి సార్. నేను ఇష్టపడ్డా దయచేసి మా పింఛనీ ఇవ్వండి సార్. నేను నీకు కొట్టాడా? నువ్వెంత నీ బతుకు చేద్దాం ముసలినా కూడా వెళ్ళిపో ఫస్ట్ డబ్బులు తెచ్చి మాట్లాడుకో. నిజాయితీకి రుజువతడు మనలు గల నిజమతడు. లేదు ఉన్నది ఆఫీసులో వడదనుకున్నాడు. మన దగ్గర ఏం లేదులే నాయన. లేదులే నాయన లేదులే నాయన. ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద ఆయన మీరు? పక్క నా పల్లె నుంచి వచ్చాం నాయన. ఇప్పుడు చెప్పేదా సమస్య ఏంటి? ఎందుకు బాధపడుతున్నారు మీరు?
హలో ప్రజల కోసం సార్ పనిచేస్తే మీరే ఎట్లా అంటే మేమే కాదు సార్, ప్రజలే కాదు సార్. ఏంటరా ఎక్కువ మాట్లాడుతున్నావు, ముసలోడు అని తమ్ముడుండా లేదు గుద్ద స్టేషన్ వేసి ఎందుకు ఉందా సార్? గుడిసిన పట్టినా మాట్లాడాడు సార్. తమ్ముడు మొన్న పింఛన్ కోసం వచ్చాడు చూడు ఒక పెద్ద ఆయన, ఆయన కనిపించాడా నీకేమన్నా? అన్న నీకు తెలీదా, నువ్వు కంప్లైంట్ పెట్టని చెప్పి ఆ తాత రాసిచ్చావు కదా, పోలీస్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్తే ఆ సార్ వాళ్ళు తీసుకోలేదంట, లంచం అడిగారంట. ఎందుకు ఇవ్వాలి అని అడిగినందుకు ఆ తాతను కొట్టారంట. ఆ తాత ఆరోగ్యం బాగాలేక 2 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. దొంగ లంచ కొడుకులు అసలే మసలే ఈ ధూర్త లోకంలో నిలబడజాలక, తలపోసిన వేవి కొనసాగకపోగా పరివేదన బరువు బరువు కాగా, అటు చూస్తే ఇటు చూస్తే ఎవరూ చిరునవ్వు చేయూత ఇవ్వక, మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయానికి గాయం చేస్తే, అటుపోతే ఇటుపోతే అంతా అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కణ్ణి చేసి వేధించారని బాధించారని ఎంత పని చేశావు ఈ నేస్తం, ఎంత పని చేశావు ఈ నేస్తం. మర్చిపోయినా ఆయనతో పాటు పిల్లాడు ఉండాలని, వాడేమైపోయాడు ఏమో తెలియదన్నా.